फ्रेंड्स इदी बलपालु एला तयार चास्तारंट वीडियो सो मेकिंग ऑफ स्लेट पेंसिल्स अन्नमाट ई वीडियो सूपर उंटदी स्पार्क मात्रे एक्स्ट्राऑर्डिनरी गा उंटदन्नमाट ई वीडियो लो ई व्यक्ति चाला इंपॉर्टेंट चाला अंटे चाला इंपॉर्टेंट चूसारा वर्क स्टार्ट चेशारु इतनु एं चेस्तारंटे ई वीडियो लो फस्ट स्टेप अंटे బలపాలు తయారు చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి క్వారీస్ నుంచి రాయి వస్తుంది. ఆ రాయిని ఈతను డివైడ్ చేస్తారన్నమాట. అంటే ఏది మంచి రాయి ఏది చెడ్డ రాయి అని చూసి ఇతను డిసైడ్ చేస్తాడు. ఆ డిసైడ్ చేసి మంచి రాయిని పంపిస్తాడు, చెడ్డ రాయిని ఇక్కడ పారేస్తారన్నమాట. సో ఒక్కసారి ఆ రాయి డిసైడ్ అయిపోతే ఆ రాయిని వీళ్ళు బలపాలు తయారు చేయడానికి తీసుకెళ్తారు. ఈ విధంగా అంతా ఒక అలా బుట్టలో వేసుకొని ఆ రాయిని బలపాలు తయారీకి తీసుకెళ్తారన్నమాట. అదే కానీ మనకి రాయి పెద్ద పెద్ద రాయి అయి ఉంటే ఇక్కడ కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేసి వాళ్ళు బలపాల తయారీకి తీసుకెళ్తారు. చూడండి మిషన్ ఎలా ఉందో, కట్ చేసే మిషను ఇక్కడ కట్ చేస్తారన్నమాట పెద్ద పెద్ద రాళ్ళని. ఇక్కడ మీరు చూసారంటే ఈ రాళ్ళు కట్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. వీటిని ఇప్పుడు బలపాలు తయారు చేయడం తీసుకెళ్తారు అన్నమాట. సో మనం ఇప్పుడు వర్క్ షాప్ రూమ్ ఎలా ఉంటుందో మనం చూద్దాము లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇదే బలపాలకి రాయి కట్ చేసే రూము. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే బయట నుంచి తీసుకొచ్చిన రాయి ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేస్తారు. 3 డిఫరెంట్ కట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇది కట్టింగ్ నెంబర్ 1. కట్టింగ్ నెంబర్ 1 ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా నార్మల్గా కట్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ చూసారంటే ప్రతి కట్టింగ్ దగ్గర మనకు పైప్ ఉంది. ఆ పైప్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ దుమ్ము దుల్ని మాత్రం తీసుకుంటుంది అన్నమాట. పైప్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీళ్ళు ఆ వర్క్ చేయలేరు. దుమ్ము చాలా వస్తుంది కాబట్టి ఆ పైప్ అనేది ఆ దుమ్మును లాగేసుకుంటుంది. మనకి ఆ పైప్స్ వాక్యూమ్ క్లీనర్స్లా పనిచేస్తాయన్నమాట, వాక్యూమ్ క్లీనర్స్. సో వీళ్ళు ఇది ఫస్ట్ కటింగ్ చేస్తున్నారు. చూసారు ఎంతమంది కటింగ్ చేస్తున్నారో, వీళ్ళంతా కటింగ్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఈ వీడియో చాలా అంటే మీకు చాలా బాగుంటుంది వీడియో, స్లేట్ పెన్సిల్ మేకింగ్ అన్నమాట. సో ఇందులో నేను ఫస్ట్ ఇప్పుడు చూపించేది కటింగ్ నెంబర్ 1. సో నెక్స్ట్ నేను కట్టింగ్ నెంబర్ 2 చూపిస్తాను. నెక్స్ట్ నేను కట్టింగ్ నెంబర్ 3 కూడా చూపిస్తాను అనమాట. 3 కట్టింగ్స్ ఉంటాయి. అటు చూసారా చూడండి, ఆ గాలి మొత్తం లాగేసుకుంటుంది పైపు. వాక్యూమ్ క్లీనర్ మధ్య చూడండి, గాలి మొత్తం పైపులోకి వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తిని చూసారంటే కట్టింగ్ నెంబర్ 2 స్టార్ట్ చేయడానికి బ్లేడ్స్ మారుస్తున్నారు. చూసారా ఆ బ్లేడ్స్ మార్చి ఇప్పుడు కట్టింగ్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తారు. ఈ కట్టింగ్ నెంబర్ 2 ఏంటంటే చాలా చిన్నగా ఆ యొక్క రాళ్ళని కట్ చేస్తారు. సో ఆ కట్ చేసిన తర్వాత ఆ రాయి అనేది కట్టింగ్ నెంబర్ 3కి పోద్దాను. సో ఫ్రెండ్స్ కట్టింగ్ నెంబర్ 2 స్టార్ట్ అయింది. చూసారా చాలా అంటే చాలా చిన్నగా చేస్తారు. ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి ఆ వ్యక్తి. ఫాస్ట్గా చాలా చిన్నగా చేస్తారు. ఇది కట్టింగ్ నెంబర్ 2 అన్నమాట.
చూడండి అవి ఎంత చిన్నగా అయినాయో అంత పెద్ద రాయి కటింగ్ నెంబర్ 1లో ఒక విధంగా కట్ చేసి కటింగ్ నెంబర్ 2లో చిన్నగా అయిపోయినాయి చూడండి ఇంత చిన్నవి కటింగ్ నెంబర్ 2లో వీటిని మళ్ళీ కటింగ్ నెంబర్ 3కి తీసుకెళ్తారు ఇక్కడ ఈ వ్యక్తిని మీరు చూసారంటే కటింగ్ నెంబర్ 3 కోసం బ్లేడ్ చేంజ్ చేస్తున్నారు అంటే బ్లేడ్ మొత్తం సర్ చేసుకుంటున్నాడు ఒకసారి ఈ బ్లేడ్ సర్ చేయడం అయిపోతే ఈ వ్యక్తి కటింగ్ నెంబర్ 3ని స్టార్ట్ చేస్తారు కటింగ్ నెంబర్ 3 స్టార్ట్ అయిందంటే మనకి మాక్సిమం వర్క్ అయిపోయినట్టే బలపం తయారీ నెక్స్ట్ ఏం చేస్తారంటే దాన్ని విడగొడతారు సో మనం ఇప్పుడు కటింగ్ నెంబర్ 3 చూద్దాం మీకు కనబడుతుంది కదా చూసారా మొత్తం గీతలు వస్తున్నాయి వాటికి కటింగ్ నెంబర్ 3 అయిపోయిన తర్వాత మ్యాక్సిమం బల్బం అయిపోయినట్టే ఇక్కడ చూడండి ఈ కటింగ్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ మనకు బలపాలు ఇరగకుండా చాలా నీట్గా జాగ్రత్తగా చేయాలి మనం వాడే బలపాలు ఎంత సింపుల్గా తయారు చేస్తారా అనిపించింది నాకు చూసినప్పుడు ప్రాసెస్ సింపులే కాకపోతే కష్టం చాలా ఉంటుంది అనమాట వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దుమ్ములోనే పని చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా దుమ్ము ఉంటుంది అలవాటు లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మాకు అక్కడ అనిపించింది ఆల్రెడీ అందుకే మేము చెప్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి కటింగ్ నెంబర్ 3 ఎలా జరుగుతుందో సో ఈ కటింగ్ నెంబర్ 3లో మెయిన్గా ఆ యొక్క చిన్న చిన్న రాళ్ళకి వాళ్ళు లైన్స్ పెడతారనమాట ఆ లైన్స్ని డివైడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బలపం అనేది తయారైపోద్ది సో ఇప్పుడు మేమేం చేస్తామంటే ఈ కటింగ్ నెంబర్ 3 అయిపోయిన వెంటనే మీకు ఆ డివైడింగ్ ఎలా చేస్తారు ఎవరు చేస్తారు అనేది మేము చూపిస్తాము మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇది కటింగ్ నెంబర్ 2 అయిపోయిన తర్వాత ఎలాగుంది చూడండి మీకు లైన్స్ ఏం లేవు దీనిపైన కటింగ్ నెంబర్ 2 తర్వాత ఇప్పుడు కటింగ్ నెంబర్ 3 తర్వాత చూడండి లైన్స్ వచ్చాయి వీటిని డివైడ్ చేస్తారనమాట వాళ్ళు చూడు ఈ లైన్స్ వచ్చాయి ఇది కటింగ్ నెంబర్ 3 చూశారు కదా ఇక్కడ ఆ ఒక్కొక్క బలపాన్ని స్లేట్ పెన్సిల్ని డివైడ్ చేస్తారన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఆమె చూడండి ఎంత సింపుల్గా చేస్తూ ఉందో డివైడింగ్ అంటే ఈచ్ పెన్సిల్గా బలపంగా ఎంత బాగా చేస్తుందో బాగుండదు చూసినప్పుడు భలే అనిపిస్తుంది అన్నమాట వీడియో నాకు ఇక్కడ చూడండి నేను అక్కడ మళ్ళా రెండింటికి తేడా చూపిస్తున్నాను ఒకటేమో గీతలు ఉన్నాయి ఇంకోటి గీతలు లేని అందుకంటే ఎంత సింపుల్గా భలే చేస్తుంది కదా నాకు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అందుకని ఆనే చూస్తూ ఉన్నాను భలే చేస్తున్నది ఏమా అని పెద్ద ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటా వాళ్ళకి చూడండి డివిజన్ అయిపోతుంది ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తున్నారు పక్కనే ప్యాకింగ్ కూడా చేస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే ఎవరి పని వాళ్ళే అనమాట ఒకళ్ళు డివైడ్ చేస్తారు ఇంకొకళ్ళు ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు
चूसर कदा बलपाल एलायो स्लेट पेंसिल कुपल तेपल उदा बलपाल इन बलपाल फस्ट टाइम चूस्टे सारी बट बा चूस चाल इंट्रस्टिंग वीडियो ना चला चाले चला बहुत ఇక్కడ చూడండి నేను మీకు ఒక శాంపుల్ గా రాచి చూపిస్తున్నాను బలపాల బలపాల తోటి చూడండి ఎంత బాగా పడుతున్నాయి బలపాలు స్లేట్ పెన్సిల్స్ పలక మీద ఇంకా బాగా పడతాయి ఇవి మనకు మామూలుగా నేను రాయి మీద రాశాను అన్నమాట చూడండి ఇవే విశ్వామిత్ర స్లేట్ పెన్సిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కి వీళ్ళు స్పాన్సరింగ్ చేస్తుంటారు అంటే పంపిస్తుంటారు ఎక్స్‌పోర్టింగ్ చేస్తుంటారు అన్నమాట ప్రొడక్ట్ తయారైపోయింది ప్యాకింగ్ అయిపోయింది ఇలా పెట్టారు ఎక్స్‌పోర్టింగ్ కి ఏమైందంటే లాక్ డౌన్ వల్ల అన్ని పనులు ఆగిపోయినాయి అన్నమాట వీళ్ళు ఏంతా స్టాక్ లో పెట్టేశారు లాక్ డౌన్ అయిపోతదలే ఎక్స్‌పోర్ట్ చేద్దాం స్కూల్లకని లాక్ డౌన్ అయిపోతే ఈ స్టాక్ అంతా అయిపోద్దని చెప్పారు వాళ్ళు కాకపోతే ప్రస్తానానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు గానీ వారి యొక్క ప్రతిఫలం వాళ్ళకి రావడం లేదు ఎందుకంటే అన్ని ఇలా స్టాక్ గా మారిపోయి ఇక్కడ చూసారంటే నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కి नंदी फ्रेंड्स विश्वामित्र अनी डिफरेंट डिफरेंट कंपनीज की वीलु इतनी एक्सपोर्ट चेस्तुंटारु काकपोते इप्पुडु प्रॉब्लम एंटंटे एक्सपोर्टिंग जरगडम लेदु एंदुकंटे लॉकडाउन वलन आ एक्सपोर्टिंग जरगकपोवडम वलन वीळ्ळकी इंत स्टाक मोत्तमु इक्कडे उंडिपोयिंदि वाळ्ळ बाध अदे मा बाध चेप्पंडि वाळ्ळु मा बाध चेप्पनि अन्नारु वाळ्ळ एंदंटे प्रॉब्लम एंटंटे स्टाक उंदि एवरु तीसुकोवडम लेदनि अंत इधी दिन ओपन 25 उठा दींट 25 उठाई दी पड़ता बलपाल प्याकेजी